జన్మనిచ్చిన తల్లిని తోడబుట్టిన చెల్లిని బ్లాక్మెయిల్ చేసి వైఎస్ జగన్ 10 జన్మల పాపాలను మూటగట్టుకున్నాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవనంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆస్తి కోసం తల్లి చెల్లిని బ్లాక్మెయిల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమించరాని తప్పు చేశాడన్నారు. ఈడీ సిబిఐ కేసుల్లో తనకు సంబంధం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఇరికించిన ఘనత జగన్ మోహరెడ్డికి దక్కుతుందన్నారు. తండ్రి ఆశయ సాధన కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి షర్మిల వచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్ మీట్ కు ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు NCLT లో సరస్వతి పవర్స్ సంబంధించినటువంటి షేర్స్ అక్రమంగా బదలాయించుకున్నారు, ఆ షేర్స్ తిరిగి మళ్ళీ ఇవ్వాలని కోర్టుకు వెళ్ళిన విషయం, దాని మీద జరిగేటటువంటి చర్చలు తెలిసిందే. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్వీట్లో ట్విట్టర్లో వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క షేర్స్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది లీగల్గా ఇబ్బంది, తన బెయిల్కి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిణామాలు ఇవి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అనేటటువంటిది పోస్ట్ చేయడం జరిగింది. లీగల్గా జగన్ గారికి ఇబ్బందులు తెచ్చే విషయాలు న్యాయవాదులు చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లీగల్ స్టెప్ తీసుకున్నారు. చెల్లిపై ప్రేమ చూపకూడదనుకుంటే జగన్ గారు అసలు MEO రాసిచ్చుండేవాడు కాదు అని చెప్పి చెప్పడంతో పాటు, సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి 2021లో ఏదో ED అటాచ్మెంట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన షేర్స్ని MOUలో రాసుకున్నప్పటికీ అవి బదలాయించకూడదంటే బదలాయించుకున్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా పెట్టడం జరిగింది. NCLTకి సంబంధించి ఒక కంపెనీ షేర్స్ ED అటాచ్ చేసినప్పుడు షేర్స్ అటాచ్ చేయరు, షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి, ఈవెన్ ట్రేడింగ్ జరుగుతుంటుంది, ఇవన్నీ కూడా ఆ కార్యకలాపాలకి ED అటాచ్మెంట్స్కి సంబంధం లేదు. సరస్వతి పవర్కి సంబంధించినటువంటి దానిలో కేవలం ఒక 36 ఎకరాలు పొలం మాత్రమే ED అటాచ్ చేసింది తప్ప షేర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి విషయం, షేర్లు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే అసలు షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు మీరు గిఫ్ట్ డీడ్ సెటిల్మెంట్ రాసిచ్చిన మాట వాస్తవం, అందులో ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా మీరు వాటిని ఎప్పుడు కావాల్సినా కూడా ఫుల్ రైట్స్ ఇచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా ఏదైతే ఒక అన్న చెల్లెల మధ్య జరిగినటువంటి MOUలో కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఇది థర్డ్ పర్సన్కి జరగకూడదని రాసి సంతకాలు పెట్టుకున్న తర్వాత కూడా నేషనల్ లాగా ఏదైతే ట్రిబ్యునల్లో మీరు వేశారో ఆ కేసుల్లో ఈ అఫిడవిట్ని MOUని గిఫ్ట్ డీడ్ని అన్నిటిని కూడా పొందుపరచడం అనేది అసలు నిజంగా అవాక్ అయ్యేటటువంటి పరిస్థితి. అక్కడ మీరు రాసేటప్పుడు క్లియర్గా ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి MOUలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఏంటంటే, ఎనెక్సర్ ఏదైతే అటాచ్మెంట్స్ ఉంటాయో అవి మాత్రం కేసులు అయిన తర్వాత పరిష్కరిస్తాం, అటాచ్మెంట్లో లేని వాటిని ఇప్పటికిప్పుడే మీరు మార్చుకోవచ్చు అనేటటువంటిది ఒక MOU రాసుకున్నారు. కానీ అటాచ్మెంట్ లేనప్పటికీ కూడా షర్మిలారెడ్డి గారు ఈరోజు ఎక్కడా కూడా తన పేరు మీద షేర్లు మార్చుకోలేదు. మొత్తం షేర్లన్నీ కూడా విజయమ్మ పేరుతో మారితే వాళ్ళ మీద కేసులు వేసి తిరిగి నాకు ఆ షేర్స్ కావాలని అడగడం ఎంతవరకు సబబో ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాం. కాకపోతే ఏదైతే ఈరోజు ట్విట్టర్లో పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది కాబట్టి 200 కోట్లు ఇచ్చారు. ప్రేమతో కాదు, రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డలకి తనకున్నప్పుడు సంపాదించినటువంటి ఆస్తుల్లో సమాన హక్కులు కలిగి ఉండాలనేది అది ఆయన కోరిక, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం. కానీ మీకు అధికారం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి 2019లో 60-40గా MOU రాసుకున్నారు, ఆ MOU కూడా అఫిడవిట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా షేర్స్కి సంబంధించి 2021లో మీరు ఈ షేర్స్ అన్నీ కూడా గిఫ్ట్ డీడ్లు రాసిన మాట వాస్తవం. గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు కూడా చాలా స్పష్టంగా డోనర్ హ్యావ్ అబ్సల్యూట్ రైట్స్ అండ్ అబ్సల్యూట్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ ద షెడ్యూల్ షేర్స్ బై ద వే ఆఫ్ దిస్ గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది డోనీ ఇన్ మ్యానర్ ఆఫ్ ది, ఏది చెప్పినా కూడా స్పష్టంగా ఇక్కడెక్కడా కూడా ఈ క్లాజెస్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి కండిషన్ పెట్టకుండా అన్కండిషనల్గా ఇచ్చినటువంటి ఆస్తులు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, ఈరోజు షర్మిలమ్మ గారు ఏదో ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు అనేటటువంటి మాట అవాస్తవం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు అది చెప్తూ వచ్చారు, కానీ మీరు ఎక్కడా కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
ఏదైతే 200 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు అంటున్నారో అది కూడా కంపెనీలో వచ్చినటువంటి డివిడెండ్ కొద్ది కాలం ఇచ్చి తర్వాత ఆపేశారు అనేటటువంటి మాట వాస్తవమని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈడీలో అటాచ్మెంట్స్ ఉన్నాయి షేర్స్ బదిలీ చేయకూడదు అనేటటువంటిది ఆ మాట అవాస్తవం దది చట్ట విరుద్ధమని తెలిసి జరిగింది కాదు చట్ట ప్రకారంగానే షేర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ సమస్యని దాన్ని తీసుకొచ్చి కోర్టులకు లాక్కొని తల్లి మీద చెల్లి మీద ఈరోజు కేసులు వేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది అనేటటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని వేడుకుంటున్నా ఈరోజు ఆస్తులు లాక్కోవడానికి ఈడీ కేసుల్ని బెయిల్ని అడ్డం చూపించేటటువంటి పరిస్థితి ఈడీ కేసులకు బెయిల్స్కి ఈ షేర్స్ ట్రాన్స్ఫర్కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ వాదన మీరు ముందుకు తీసుకొస్తున్నారంటేనే ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని వేడుకుంటున్నాం ఏదైతే 2019లో మీరు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఏదైతే కేసులో లేనటువంటి అటాచ్మెంట్స్లో లేనటువంటి ఆస్తులన్నిటి మీద ఇప్పటికిప్పుడే మీకు పూర్తి హక్కులు ఉంటాయని ఆ ఎంఐలో మీరు కనపరిచినప్పటికి కూడా వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు 2021లో మీరు ఈరోజు చెప్పిన విధంగా ఈరోజు ట్విట్టర్లో పెట్టినటువంటి విధంగా అట్లాంటి పరిస్థితే ఉంటే 2021లోనే మీరు ఇదొక క్లాసిక్ కానీ సండూర్ పవర్స్లో ఉండేటటువంటి షేర్స్ని విజయమ్మ పేరుతో 42 కోట్లు కొనుగోలు చేసేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారో ఆ రోజు ఈడీలు కానీ ఆ రోజు బెయిల్ కానీ మీకు గుర్తుకు రాలేదని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి 2021లో మీ పేరుతో కావచ్చు భారతమ్మ గారి పేరుతో కావచ్చు ఉండేటటువంటి షేర్స్ని మీరు గిఫ్ట్ డీడ్ చేసి సంపూర్ణ హక్కులు ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చిన తర్వాత నేను అనుకుంటున్న బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 2024లో ఏదైతే సరస్వతి పవర్స్ ని సరస్వతి సిమెంట్స్ కావచ్చు భారతి సిమెంట్స్ కింద మీరు మళ్ళీ తిరిగి ప్రారంభించాలనేటువంటి దురుద్దేశంతో ఆ కంపెనీని మళ్ళీ టేక్ ఓవర్ చేయడం కోసం ఈరోజు కోర్టుకు వెళ్ళారని భావించాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా శర్మిలమ్మ 1% ఆఫ్ షేర్స్ తన పేరుతో మార్చుకోకపోయినప్పటికీ ఏదైతే సరస్వతి పవర్స్కు సంబంధించినటువంటి షేర్స్ విషయంలో స్పష్టంగా ఆడిటర్ కంపెనీ ఇచ్చినటువంటి నివేదిక చాలా క్లియర్గా 97.5% ఆఫ్ షేర్స్ ఈరోజు విజయమ్మ పేరుతో ఉంటే ఈరోజు మహతా అగర్వాల్ అండ్ అసోసియేట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆడిటర్ ఇచ్చిన రిపోర్టు 97.5% షేర్స్ మీ తల్లి పేరుతో ఉంటే ఆ కేసులోకి మీ చెల్లిని లాగడం ఎంతవరకు దీని వెనక ఉండేటటువంటి రాజకీయ దురుద్దేశం ఏంటనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన ఆశయాలని ఆశయాల కోసం పనిచేసే వాళ్ళు వారసులు అవుతారా ఆస్తుల కోసం పనిచేసే వాళ్ళు వారసులు అవుతారా అనేది ఆలోచించమనుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది 100 రోజుల పరిపాలన తర్వాత శర్మిలమ్మ గారు తన పోరాటాన్ని వేగవంతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లాంటి అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి కేసుల్లో షేర్స్ ట్రాన్స్ఫర్ కాకపోయినప్పటికీ ఆ కేసుల్లో తనని ఇరికించడం అనేది ఎంతవరకు సబబ్బై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజల పోరా ప్రజల సమస్యల పైన కావచ్చు ప్రతి అంశం మీద ఈరోజు తిరుమల లడ్డు విషయంలో మొట్టమొదటిగా సిబిఐ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన రాజశేఖర రెడ్డి గారి నిజమైన రాజకీయ వారసురాలు శర్మిలారెడ్డి గారు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ ట్వీట్స్ పెడుతున్నారని తెలియజేస్తున్నాం కాబట్టి హక్కుగా తనకు రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకపోయినా ఏనాడు శర్మిలారెడ్డి గారు కోర్టు మెట్లెక్కి మా అన్న నాకు ఆస్తి ఇవ్వలేదు అనేటటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు అనేటటువంటి మాట వాస్తవం కాబట్టి నాలుగు గోడల మధ్య సంస్కరించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఏ కుటుంబాల సమస్యలు ఈ కుటుంబం రాష్ట్రమంతా అభిమానించే కుటుంబం ఆ కుటుంబంలో సమస్యలు ఉండకూడదని ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమానం కోరుకునేటటువంటి కొన్ని కోట్ల కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నాయి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అతని వెంట ఆ మరణం అంతరం ఎంతమంది చనిపోయారో ఆయన ఏ విధంగా ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబ సభ్యులాగా చూసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి షర్మిల మీద ఆస్తుల కోసం వచ్చి అన్న మీద పోరాటం చేస్తుందనేటటువంటి ఒక దురుద్దేశాన్ని గతంలో ఆపాదించారు ఈరోజు మీరు వేసినటువంటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో మీరు ఫైల్ చేసినటువంటి కేసు కావచ్చు అఫిడవిట్ కావచ్చు అవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా షర్మిలారెడ్డి గారు
రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తుల కోసం కొట్లాటం లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆశయంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, పేదవాడి సంక్షేమం అందించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి నిజమైన రాజకీయ వారసురాలు ఈరోజు షర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముద్ర వేసుకున్నారనేటటువంటి వాస్తవం. కాబట్టి ఇప్పటికి కూడా ఇట్లాంటివన్నీ మానేసి మీకంత చెల్లి మీద ప్రేమ ఉంటే లేదా తల్లి మీద ప్రేమ ఉంటే ఏదైనా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా అబద్ధపు ట్వీట్లతో ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలని ముగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.